కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆసుపత్రిలో ఉన్నటువంటి 2D ఎకో సిటీ స్కాన్ పరికరాలను పేదవారైన రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి వినతి పత్రం అందజేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నంకు హృద్రోగములను గుర్తించేందుకు ఉపయోగపడే 2D ఎకో పరికరాన్ని గ్రాంట్ చేయగా సంబంధిత పరికరం ఆసుపత్రికి చేరినప్పటి నుండి ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఖరీదైన ఆ పరికరాన్ని మూలన చేర్చారని, అలాగే ఎంతో కాలం ప్రజలకు సేవలందించిన సిటీ స్కాన్ పరికరం సైతం మరమ్మతులు రావడంతో లక్షలు పెట్టి కొన్న పరికరాలు పేదవారికి ఏమాత్రం పనికిరాకుండా పోతున్నాయని, ఇందువల్ల పేదవారైన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మురళ వెంకటేశ్వరరావు, దనికొండ చిన్ని, నేలపల కృష్ణ, బత్తిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒకటే అంబులెన్స్ ఉంది, అది విజయవాడ రిఫర్ అయితే ఇంకో పేషెంట్ తీసుకెళ్ళడానికి 108 కూడా వాడుకోవచ్చు. అది జనాలు గుర్తించి క్యాజువల్టీ ఉన్నటువంటి డాక్టర్ గారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, అలా చెప్తే వాళ్ళు 108 బుక్ చేస్తారు. ఆ అంబులెన్స్ వచ్చి పేషెంట్ కూడా అక్కడికి తీసుకెళ్తుంది, సరైన వైద్యం జరుగుతుంది.